ఆరోగ్యశ్రీ పథకంపై గ్రామాల్లో దుష్ప్రచారం జరుగుతున్నది తెలంగాణ రాష్ట ప్రభుత్వం త్వరలో ఈ పథకాన్ని నిలిపివేస్తుందని కొందరు వదంతులు సృష్టిస్తున్నారు ఆయుష్మాన్ భారత్ దరఖాస్తుకు ఈ నెల ముప్పై ఒకటో తేదీ ఆఖరు గడువంటూ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పంపుతున్నారు దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు ఆయుష్మాన్ భారత్ లో పేరు నమోదు పేరు నమోదుకు మీ సేవ ఇంటర్నెట్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు ఇదే అదను ఇదే అదనుగా భావించి నిర్వాహకులు ఒక్కొక్కరు పేరు నమోదుకు ముప్పై రూపాయల నుంచి వంద రూపాయల వరకు వసూలు చేస్తూ దండుకుంటున్నారు ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వారు సొంత వెళ్లి మరీ హడావిడిగా దరఖాస్తులు చేసుకుంటున్నారు అయితే ఇదంతా తప్పుడు ప్రచారమని రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఎప్పటికీ ఆగిపోదని అధికారులు భరోసా ఇస్తున్నారు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ వస్తుందని కొత్తగా ఆయుష్మాన్ భారత్ కార్డులో అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు